తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుణ్ణి చితకబాది శిరో ముండనానికి పాల్పడడం పోలీసులు అమానుషత్వానికి పరాకాష్ఠ అని సీతానగర మండలం మునకుడిల్లో ఈ నెల 18వ తేదీన ఒక దళిత యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి చితకబాది శిరో ముండనం చేయడాన్ని నిరసిస్తూ శంకవరంలో దళిత సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. షెడ్యూల్ కులాల 56 కులాల మీద జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఈ రోజు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో పెత్తనిదరం శక్తులు రెచ్చిపోవడం, పోలీసు వ్యవస్థ వారికి వస్తత్తుగా నిలవడం జరుగుతుంది. నిజంగా ప్రజలు రక్షించవలసిన రక్షక బొడ్డులే ప్రజలను శిక్షిస్తున్నారు, విపరీతంగా కొడుతున్నారు. ఒక మాస్క్ లేదని ఒక దళిత యువకుడిని చితకబాది చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఏ ఒక దళితుడైనా మాస్క్ లేకుండా తిరుగుతున్నాడు? మిగతా ఎవరు తిరగట్లేదు? పోలీసులు ఎవరికి కనపడలేదా? మిగతా జాతులు ఎవరు కనపడలేదా? ఎస్ఐ గారికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయం మీద. ఆ ఎస్ఐని అయినా సస్పెండ్ చేయాలి. ఇంకా జీవితంలో ఆ కాకి సొక్క వాడి ఒంటి మీద రాకుండా చూడవలసిన బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డి మా ఉందని మేము కోరుతున్నాం, ఆయన కోరుకుంటున్నాం. ఆయన నిజంగా తీసుకోవాలి జాగ్రత్త. మేము దీనికి ఒక విషయం గుర్తు చేస్తాం అందరికీ. హైదరాబాద్లో ఒక రెడ్డి అనే మహిళపై అత్యాచారం జరిగితే మొత్తం యావస్తు అన్ని రాష్ట్రాలు కూడా గలవెప్పి మొత్తానికి నడుడు మీద ఎన్కౌంటర్ చేసి తాగి తీసుకొచ్చేది. ఏ ఒక మహిళ, దళిత మహిళ కాదా? ఆవిడకి ఆత్మరక్షణ లేదా? ఆవిడకి శీలం లేదా? ఒక దళిత మహిళను ఒక రూమ్లో పెట్టి 7 రోజుల పాటు అత్యాఘోరంగా నిజంగా ఆవిడ యొక్క శీలను దోసుకొని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో వారిని ఈరోజు అరెస్ట్ చేయకపోవడం రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి నిరసన విధానం. సారీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది ఒక ఇష్యూ. దళితులు హెచ్చరిస్తున్నాం, నువ్వు దళిత ఓట్లతో నెగ్గావు, అది మాత్రం గుర్తుంచుకో. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇదే హెచ్చరిక. మీ నాన్నగారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులంతా మీ నాన్నగారు పక్షాన్ని ఉన్నారు, అదే దళిత ఓటు అంతా మీ పక్షానికి వచ్చింది. ఈరోజు అదే దళితుల్ని నువ్వు అధికారంలోకి వచ్చా చాలా చిత్రములకు గురి చేస్తున్నారు మీ నాయకులు కానీ మీ ప్రభుత్వం కానీ. మీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి.